రైతాంగం మనం మాత్రం ఆధారపడేది నీళ్ళ మీద ఆధారపడతాం. ఏదైతే మన రఘునాపాలెం రైతులు ఆధారపడరు కానీ కొద్ది కొద్ది మేర ఇక్కడ ఏదైనా ఉంటే మరి ఈ డీప్ కెనాల్ మీద బోటర్లు పెట్టుకొని పండించుకునేవాళ్ళు తప్పితే ఆయకట్టుకి ఇవాళ కృష్ణా నీళ్లు మనం ఆధారపడ్డది. దాదాపుగా పాలేరు నియోజకవర్గం కానీ వైరా కానీ మదిర కానీ సత్తుపల్లి కానీ 2.5 లక్షల ఎకరాల ఆయకట్టు మనం కృష్ణా వాటర్ మీద ఆధారపడ్డాం. ఇవాళ కృష్ణా వాటర్ గత 2 సంవత్సరాలు 3 సంవత్సరాలుగా 2-3 పంటలుగా కంటిన్యూస్ గా వస్తుంది కాబట్టి మనం కలకలలాడుతున్నాం. కానీ మనం ఏ విడివడిన తెలంగాణలో మన నీటి వాటర్ కోసం మనం కొట్లాడి మన తెలంగాణ ఎందుకు రావాలి, మన నీళ్ల కోసం, మన నిధుల కోసం, మన నియమాకాల కోసం అని చెప్పి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామో, తెచ్చుకున్న తర్వాత కూడా ఇంకా మన మన నీళ్లు కొల్లగొట్టాలనే ఆలోచనతోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. అక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక లెటర్ రాసిండట ప్రధానమంత్రి గారికి. ఏమని, తెలంగాణ రాష్ట్రం అక్రమంగా నీళ్లు వాడుకుంటుంది అని చెప్పి. మన రాష్ట్రం అక్రమంగా నీళ్లు వాడుకునే పరిస్థితి అసలు ఉందా? అసలు అక్రమంగా నీళ్లు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నీళ్లని పోదిరెడ్డిపాడు దగ్గర పొక్కగొట్టి వాళ్ళ నాయన తీసుకుపోయి రాయలసీమకు తీసుకుపోయిన రోజున్నే ఈ ఉద్యమానికి పునాది పడి కేసీఆర్ ఆ రోజున్నే మరి తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అని చెప్పి పోతిరెడ్డిపాడు నీళ్ల దొంగతనం మీదనే ఉద్యమించిన మహనీయుడు కేసీఆర్ గారు. ఆ ఉద్యమంలో నుంచి పుట్టుకొచ్చిందే ఈ తెలంగాణ. అట్లాంటి పోతిరెడ్డిపాడిని ఏదైతే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా శ్రీశైలం నుంచి బ్యాక్ వాటర్స్ ని కేవలం 1500 క్యూసెక్ల నుంచి 6000 క్యూసెక్లకి అటు తెలుగంగా మద్రాసుకు మంచినీళ్ళు ఇవ్వడానికి తీసుకుపోవాలని చెప్పి ఆ రోజు ఇందిరాగాంధీ గారు 4 రాష్ట్రాలను ఒప్పించారు. మహారాష్ట్రని, కర్ణాటకని, ఆంధ్రప్రదేశ్ ని ఒప్పించి తమిళనాడుకి నీళ్లు తీసుకుపోయి తాగునీటికి, దాంతో పాటుగా తెలుగంగా అని చెప్పి అటువైపు తీసుకుపోవడానికి. కానీ దాన్ని రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అక్రమంగా ఎటువంటి నీటి కేటాయింపులు లేకుండా ఏదైతే కృష్ణా బేసిన్లో లేని ప్రాంతాలకు కూడా రాయలసీమ ప్రాంతానికి కూడా మరి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన తెలంగాణ ప్రాంతానికి రావాల్సిన నీళ్లను కూడా కొల్లగొట్టి తీసుకుపోయారు. మిత్రులారు ఒక్కసారి ఆలోచన చేయండి, శ్రీశైలం నిండి శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్లోకి వస్తేనే కదా మన నాగార్జునసాగర్ కెనాల్ పారేది. నాగార్జునసాగర్లో నీళ్లు పుష్కలంగా నిండితే డ్యామ్ లో, అక్కడ నుంచి మన లెఫ్ట్ కెనాల్ నీళ్లు వస్తేనే కదా మన ఆయకట్టు నిండేది. మరి నువ్వు పైన ఉన్న ఓడివి, నువ్వు పక్క కొట్టుకొని ఏడికాడికి తీసుకుపోతుంటే ఎట్లా అని చెప్పి ఆ రోజు చెప్తే దానికి పరాకాష్ఠగా ఇప్పుడు ఇంకా 854 అడుగులు శ్రీశైలంలో నీళ్లు ఉన్నప్పుడు మాత్రమే పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ ద్వారా గ్రావిటీ ద్వారా రాయలసీమకి నీళ్లు తీసుకెళ్లే పరిస్థితి ఉన్నప్పుడు అవి నీళ్లు అందట్లేదు అని చెప్పి కిందకెళ్లి 810 అడుగుల దగ్గర లిఫ్ట్ పెట్టి నీళ్లు గుంజి మనకి నీళ్లు రాకుండా చేసి రాయలసీమకి నీళ్లు ఎత్తుపోసుకోవాలని చెప్పి కుట్ర ఆలోచనతోనే మొదలు పెట్టిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి. అందుకనే దాన్ని అడ్డుకోవాలని చెప్పి చెప్పినాం. అడ్డుకోవాలని చెప్పి కేంద్రానికి ఉత్తరాలు రాసినాం, అడ్డుకోవాలని చెప్పి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కి ఉత్తరాలు రాసినాం, సుప్రీంకోర్టుకు తలుపు కూడా తట్టినాం. ముఖ్యమంత్రి గారు చెప్పిండు తెలంగాణ రాష్ట్రానికి వచ్చే నీటిలో ఎటువంటి అన్యాయం జరిగినా కూడా మేము ఒప్పుకునేది లేదని. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు, సమైక్య రాష్ట్రం ఉన్నప్పుడు ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులందరూ వాళ్ళకి మూతులకి నాకి వాళ్ళ బస్తాలు మోసి వాళ్ళ సంచులు మోసినోడు వాళ్ళకి ఉడిగం చేసినోడు కాబట్టి ఇవాళ పోతిరెడ్డిపాడుకి 44000 క్యూసెక్లు నీళ్లు పోతా ఉన్నప్పుడు చూసి కూడా మరి ఆరతులు పట్టారు ఆహా ఓహో అని చెప్పి గొప్ప ముఖ్యమంత్రులు చెప్పి ఆ రోజు చెప్పారు. కానీ ఇవాళ అట్లా చూసి ఊరుకుంటానికి ఇక్కడ కేసీఆర్ మాత్రం ఉన్నాడు కాబట్టి చూసి ఊరుకునేది లేదు. తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క హక్కుల్ని కాపాడటం కోసం, మన జలాల మీద, మన కృష్ణాల మీద, మనకున్న వాటా మీద మన హక్కు కాపాడుకోవటం కోసం మనం ఇవాళ ప్రయత్నం చేస్తా ఉన్నాం. రైతాంగం మీ అందరికి అర్థం కావాలి కాబట్టి చెప్తా ఉన్నాం. మీ అందరూ కూడా ఎంతో ఇవాళ పెట్టుబడి వస్తా ఉంది. రైతు ఎరువులకి విత్తనాలకు ఎటువంటి సమస్యలు లేవు. గతంలో ఎరువులు విత్తనాల కోసం అని చెప్పి చెప్పులకు క్యూలో పెట్టుకొని మళ్ళీ లేకపోతే లాఠీ దెబ్బలు తిని పోలీసు వాళ్ళు ఒక పిండి బస్తా తెచ్చుకుంటానికి 3-3 లాఠీ దెబ్బలు మరి ఈపు మీద తగిలితే కానీ ఒక పిండి బస్తా తగిలి దొరికేది కాదు గతంలో. ఇవాళ ఆ పరిస్థితి లేదు. బ్రహ్మాండంగా పిండి బస్తాలు కూడా వస్తా ఉన్నాయి. విత్తనాలకి సమస్య లేదు, విత్తనాలు కూడా బ్రహ్మాండంగా దొరుకుతా ఉన్నాయి. మీరు నిబ్బరంగా వ్యవసాయం చేసుకుంటే పండించిన ప్రతి గింజను కూడా మళ్ళీ ప్రభుత్వం మీ దగ్గరికే వచ్చి కొని తీసుకుపోయే పరిస్థితి. కానీ దీని అంతటి కారణం ఏంటంటే నీళ్లు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి. ఇవాళ నీళ్లు చెరువుల్లో కానీ లేదా కాలువల్లో కానీ పుష్కలంగా నీళ్లు ఉన్నాయి కాబట్టి ఆ నీటినే దొంగతనం చేస్తాం, ఆ నీటినే చోరీ చేస్తాం. ఈ రైతాంగాన్ని, తెలంగాణ రైతాంగం నోట్లో పట్టి కొడతాం అంటే మాత్రం మీరు ప్రధానమంత్రులకు లెటర్ రాయండి లేదా మీరు రాష్ట్రపతికి లెటర్ రాయండి, మా రాష్ట్రానికి సంబంధించిన హక్కుల్ని కాపాడుకుని తీరుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇద్దరు ముగ్గురు కేంద్ర మన ఆంధ్రప్రదేశ్ మంత్రులు అంటా ఉన్నారు ఓ తెలంగాణ మంత్రులు హీరోయిజం చూపించడం కోసం మాట్లాడుతున్నారు.
మేం చెప్పేది మా హీరో జం కోసం కాదు మా హీరో కేసీఆర్ తెలంగాణ హీరో కేసీఆర్ తెలంగాణ సాధించిన హీరో కేసీఆర్ కాబట్టి ఆ ప్రజల యొక్క హక్కులు కాపాడటం కోసం ఉన్న ముఖ్యమంత్రి చెప్పినప్పుడు నా ప్రజల యొక్క నా రైతాంగం యొక్క కష్టం నేను మాట్లాడొద్దా నేను ఒకవేళ గనక పైనుంచి కృష్ణ వాటర్ రాకపోతే నాగార్జున సాగర్ నిండకపోతే నాగార్జున సాగర్ ఆయకట్టు కింద ఉన్న రైతాంగం బలైపోదాని నేను అడుగుతా ఉన్నా ఆ రైతాంగం పట్ల ఆవేదనతో మాట్లాడాల్సిన అక్కడ ఈ మంత్రికి ఈ జిల్లా మంత్రికి ఉందా లేదా అని నేను అడుగుతా ఉన్నా అందుకని నేను అడిగినా జగదీశ్వర రెడ్డి గారు అడిగినా లేదా శ్రీనివాస్ గౌడ్ గారు అడిగినా లేదా మేమునగర్ లో నిరంజన్ రెడ్డి గారు అడిగినా మేము కృష్ణా నీళ్ల మీద మా వాటాన్ని కోల్పోవడానికి సిద్ధంగా లేదు మేము రైతాంగం తప్పకుండా మా వాటా మేము తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మేము మాట్లాడుతున్నాం అందుకని జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒకవేళ కనుక మీరు మా మీద అవాకులు చవాకులు పేలుతూ లేదా కేంద్ర ప్రభుత్వానికి రాసిన ఉత్తర్వుల్లో ఏం రాసావయ్యా అక్రమంగానంట విద్యుత్ ఉత్పత్తి చేస్తా ఉన్నారంట అక్రమంగా విద్యుత్ ఉత్పత్తి అవుతుందా శ్రీశైలం ప్రాజెక్టు కట్టినప్పుడు శ్రీశైలం ప్రాజెక్టు కట్టిందే విద్యుత్ ఉత్పత్తి కోసం విద్యుత్ ఉత్పత్తి చేసి తద్వారా నీటిని విడుదల చేసి ఆ నీరు నాగార్జున సాగర్ లో పోతే నాగార్జున సాగర్ నీళ్లని మళ్లీ విద్యుత్ ఉత్పత్తి చేసి రైతాంగానికి కాలువల ద్వారా కుడి కాలువ ఎడవ కాలువ ఎడమ కాలువ ద్వారా నీళ్లిచ్చే కార్యక్రమం గతంలో జరిగింది అది అసలు ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశం కానీ దాన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్ గా దాన్ని కన్వర్ట్ చేసి రాయలసీమకి నీళ్లు తీసుకుపోతామంటే మరి మా రైతాంగం తెలంగాణ రైతాంగం ఏం కావాలి కృష్ణా డెల్టా ఎండుతుంది సరే వాళ్ళు ఎండబెట్టుకోవాలనుకుంటున్నారు వాళ్ళ ప్రజల్ని వాళ్ళు ఏం చేస్తారు మనకు అనవసరం కానీ దాని కింద ఉన్న నాగార్జున సాగర్ కెనాల్ కింద ఉన్న మన రైతాంగం ఏమవుతుంది అనే ఆవేదనతో మనం కృష్ణా వాటర్ మీద మనం కానీ నల్గొండ కానీ లేదా మహబూబ్ నగర్ ఆధారపడిన రైతాంగం కూడా ఆలోచన చేస్తా ఉన్నాం అందుకని ఎట్టి పరిస్థితుల్లో మన నీటి వాటాలో కానీ లేదా మనం వద్దంటున్న ప్రాజెక్టులను బలవంతంగా కట్టి అటువైపు మహబూబ్ నగర్ లో వాళ్ళ నోట్లో మట్టి కొట్టడానికి రైతాంగం నోట్లో మట్టి కొట్టడానికి ఆర్డీఎస్ కుడి కాలువలు దొవుతా ఉన్నాడు పెద్ద పెద్ద కాలువలు చేస్తా ఉన్నాడు చిన్న కాలువల్ని మహానదుల లెక్క కాలువల్లాగా చేస్తా ఉన్నారు ఇవన్నీ కూడా కేంద్రం కానీ కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కానీ సిడబ్ల్యూసి కానీ ఎన్జిటి కానీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కానీ లేదా ఇతర ఏ పరిమితులు కూడా తీసుకోకుండా ఇబ్బడి ముబ్బడిగా మన రాష్ట్ర రైతాంగం యొక్క ప్రయోజనాలు దెబ్బగొట్టే విధంగా ఒకవేళ మీరు చేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు తస్మాత్ జాగ్రత్త ఇక్కడ ఉన్నది కేసీఆర్ బిడ్డ అని చెప్పి ఈ సందర్భంగా మేమేమో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని ఆ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం మన రైతాంగం పట్ల మేము పోరాడతాం.